మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మెణుగురు పురుగుల గురించి తెలుసు కదా, వీటిని చూడని వారుండరు. రాత్రి వేళల్లో మిణుకు మిణుకుమంటూ వెలుతురును వెదజల్లుతాయి. వాటి నుంచి వచ్చే కాంతి విభిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో మెణుగురు పురుగులను పట్టుకునేందుకు, వాటితో ఆటలాడేందుకు చాలామంది యత్నిస్తారు. అదో రకమైన సరదాగా ఉంటుంది. అయితే నిజానికి మెణుగురు పురుగులకు ఆ వెలుతురు ఎందుకు వస్తుందో తెలుసా? అవి వెలుతురును ఎందుకు వెదజల్లుతాయో ఇప్పుడు చూద్దాం. మెణుగురు పురుగులు వెలుతురు వెలువరించడానికి కారణం జీవ ప్రకాశకత్వం, బయోల్యూమినిసెన్స్ అనే రసాయనిక చర్య. మెణుగురుల దేహంలోని జీవకణాలలో ఉండే ఆక్సిజన్ కాల్షియంలో కలిసినప్పుడు తటాలున వెలుతురు వెలువడుతుంది. ఆ వెలుతురు చల్లని కాంతి. అలా కాంతి వెలువడేందుకు వీలుగా వాటి పొట్ట భాగంలో ఓ అవయవం ఉంటుంది. అందులోనే కాంతి వస్తుంది, అదే మనకు బయటకు కనిపిస్తుంది. అయితే ఆ అవయవంలో కాంతి చల్లగా ఉంటుంది. వేడిగా ఉండే మెణుగురు పురుగు బతకదు. అసలు మెణుగురు పురుగులే అలా కాంతిని ఎందుకు వెదజల్లుతాయో ఇప్పటికీ సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు. అయితే కొందరు సైంటిస్టులు మాత్రం ఇంకో కారణం చెప్తున్నారు. అదేమిటంటే, మెణుగురు పురుగులు ఆడైనా మగైనా ఇతర మెణుగురు పురుగులను ఆకర్షించేందుకు అలా వెలుతురును ప్రసారం చేస్తాయట. కొన్ని మెణుగురులు ఇతర మెణుగుళ్లతో వెలుతురును ప్రసారం చేయడం ద్వారా మాట్లాడుకుంటాయట. అవి ఆ విధంగా కమ్యూనికేషన్ కోసం వెలుతురును వెదజల్లుతాయట. కొన్ని సందర్భాల్లో శత్రువును కన్ఫ్యూజ్ చేయడం కోసం కూడా మెణుగురులు అలా వెలుతురును వెదజల్లుతాయట. సరే, కారణాలు ఏమున్నా అవి వెదజల్లే కాంతిని చూస్తుంటే అదో లాంటి రిలాక్స్ అయిన అనుభూతి మాత్రం మనకు కలుగుతుంది కదా. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.